ఇతరత్ర సపోర్ట్స్ ఉండాలి అది మినిమమ్ నో డౌట్ అది ఇక్కడ మీరు అడిగిన దాంట్లో యాక్చువల్గా సపోర్ట్ కన్నా మానసిక అనే మానసిక శక్తికి సంబంధించిన ఉందండి ఆ మాటకు వస్తే ఒకసారి సివిల్స్ అవుదామని అనుకుని కొంతకాలం ప్రిపేర్ అయ్యి ఆ తర్వాత ఏ కారణం చేతనైనా ప్రిపరేషన్ ఆగితే దానికి మెయిన్ రీజన్ మ్యారేజ్ ఫ్యామిలీ చిల్డ్రన్ ఇదైతే మళ్ళీ తిరిగి యుద్ధరంగంలోకి దిగుతున్నారు అంటే ఎంత పట్టుదల ఉంటే సాధ్యమవుతుందండి అది అందుకని అసలు గెలుపంటే ఏంటి అన్నప్పుడు యుద్ధానికి నువ్వు సన్నద్ధం అవ్వడమే అని సిరివెల్ల సీతారామశాస్ గారు అంటారు అలా అసలు మళ్ళీ పిల్లలుండి పెళ్ళయ్యి మళ్ళీ ఐఏఎస్ కోసం నువ్వు వదిలేసిన పుస్తకాలని బూజురిపి బయటకు వస్తున్నావు అంటే ఖచ్చితంగా నీ పట్టుదల ఇంత అంతా కాదని పట్టు పట్టరాదు పట్టిన విడువ రాదు పట్టిన పట్టున పట్టిన పట్టు విడువట కన్నా అని వేమన్ అంటాడు అలా నువ్వు ఒకసారి అనుకోకూడదు అనుకుంటే నా మాట నేనే విన్నా అని చెప్పేది సినిమాలో గారు డైలాగ్ లాగా నా మాట నేనే విన్నాను అనుకోగలగాలి సో అందుకని అలాంటి వాళ్ళు దాన్ని నేను ఇంకోలా చెప్తాను యాక్చువల్గా ఒక స్త్రీ అంటే మీరు అడిగిన నుంచి నేను అడుగు చెప్తాను ఒక స్త్రీ పెళ్ళికి ముందేమో ప్రిపరేషన్ చేసి కొంతకాలం ప్రిపరేషన్ అయిన తర్వాత పెళ్ళై పిల్లలకన్నా తర్వాత మళ్ళీ ప్రిపరేషన్లోకి వస్తుంది అంటే మైట్ బి టూ రీజన్స్ అయి ఉంటాయి ఒకటి ఎవరో ఎక్కడో ఆమెను అవమానించి ఉండి ఉండాలి గ్యారెడ్డి లేక ఉండి ఉండాలి ఎందుకనంటే పాత గాయం మళ్ళీ రేగితేనే కదా నువ్వు కొత్తగా రిజవనేట్ అయ్యేది అందుకని అవమానాల భారంలోంచి యువర్ ఎగైన్ ఏదో ఎగైన్ బోర్న్ ఆన్ ద మౌంటైన్ ఎవరెస్ట్ అంటుందండి అరు అరుణిమా సిహా అలా మళ్ళీ నువ్వు పుట్టే కొత్తగా పుట్టే కొత్త తరానికి ప్రాతినిధ్యం వహించే స్థాయిలోకి వెళుతున్నావు ఇది ఇంకొక ఒక కారణం ఇంకొక కారణం ఏంటంటే మైట్ బి నీకు ప్రజెంట్ సిచ్యుయేషన్ ఎక్కడో ఎక్కడొక్కసి ఉండి ఉండాలి నేను ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లోంచి బయటపడాలి ఎందుకు బయటపడాలనుకున్నావు అంటే నువ్వు ఆల్రెడీ ఈ మిడిల్ క్లాస్లోంచి బయటపడాలి ఈ సమస్యల్లోంచి బయటపడాలి మంచి కెరీర్ బిల్డ్ చేసుకోవాలి అనుకున్నావు నువ్వు అనుకున్నావు కానీ వర్కౌట్ కాలేదు అడ్జస్ట్ అవలైపోతున్నావు అప్పుడు ఆటోమేటిక్గా నువ్వు నీ యొక్క ప్రజెంట్ సిచ్యువేషన్ నుంచి బయటపడే ప్రయత్నం చేస్తావు కాబట్టి అలా అనుకున్నా ఏగైనా మళ్ళీ నువ్వు ఖచ్చితంగా చంద్రహాస్ పెయిన్ నుంచే గెయిన్ ఉంటుంది పెయిన్ లేని వాళ్ళకి గెయిన్ రాదు తెలియదు వచ్చినా వచ్చినా తెలియదు అని చెప్పి ఎప్పుడు పెయిన్ ఉండాలి అట్లా అది అది బేసిక్ రూట్ కాజ్ ఫర్ ద హ్యూమన్ బీయింగ్స్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ అసలు నీకు లాజికల్గా చెప్తాను ఎప్పుడు మానవుడు చెప్పుల్ని తయారు చేసి ఉంటాడు లాజికల్గానే కామన్ సెన్స్ అప్లైతే దానికోసం నువ్వే అంతే కాలికి ముళ్ళు గుచ్చుకున్నప్పుడే నువ్వు చెప్పును తయారు చేసావు నో డౌట్ అబౌట్ దట్ ఈ ఊరు నుంచి ఆ ఊరికి నడిచి వెళ్ళే రోజుల నుంచి చక్రాన్ని మానవుడు తయారు చేసేడంటే బహుశా నడవలేకో వేగంగా నడవాలనో కోరిక ఏదోటైతే ఉండి ఉండాలిగా మరి పెయినే కదా ఎగ్జాక్ట్లీ నిన్ను అవమానిస్తుందబ్బా జీవితం కొదేసి కొడుతుందబ్బా అప్పుడే నువ్వు మళ్ళీ ఎదగాలని ఉంటుంది అందుకని ఖచ్చితంగా పెయిన్లోంచి గెయిన్ ఉంటుంది ఉండాలి కూడా అట్లా